వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. జూలై 1 నుంచి జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభం కానున్నట్టు మంత్రి సీదర అప్పలరాజు తెలియజేశారు. జూలై 1వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు మంత్రి సీదర అప్పలరాజు తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ 4 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఆశయం మేరకు ప్రజలందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కుల వర్గాలకు అతీతంగా సంతృప్తి పరిచే విధంగా అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగిందన్నారు. దేశంలో మరెక్కడా కూడా ఇటువంటి పరిస్థితి లేదని తెలిపారు. ఇన్ని సంక్షేమ పథకాలు కూడా ఎక్కడా లేవని, ఎక్కడ ఒక రూపాయి అవినీతి లేకుండా, ఒక రూపాయి లంచం లేకుండా ప్రజలకు నేరుగా లబ్ధి జరగడం అనేది దేశంలో మరెక్కడా లేదని కొనియాడారు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మాత్రమే జరుగుతుందని తెలిపారు. ఎనీ అదర్ సిటిజన్ సర్వీస్ కావచ్చు, వాటన్నింటినీ కూడా అదే రోజు క్లియర్ చేసేస్తాం. చిన్న ఎగ్జాంపుల్, మీలోనే ఎవరైనా జర్నలిస్టులు ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసే వాళ్ళు ఉంటారు, మీరెవరు మీ పేరెంట్స్ మీ కార్డు లో ఉండడం వల్ల, బికాస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీరు వేయడం వల్ల వాళ్ళకి రైస్ కార్డు ఆగిపోయినటువంటి సందర్భం ఉంటుంది. మీరు కొంత అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వ పనితీరు మీద మీరు కొంత అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి ఇప్పటికే మీ రైస్ కార్డు మీ పేరెంట్స్ మీరు సెపరేట్ చేస్తుంటారు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ వాళ్ళకి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవి కూడా ఎనేబుల్ అయి ఉండడు. ఎందుకు ఎనేబుల్ అయి ఉండడం అంటే, మీరు ఇంకా మీ పేరెంట్స్ ఒకే ఫ్యామిలీలో మ్యాప్ అయి ఉన్నారు అని చెప్తా ఉంటారు మీ కన్సర్న్ సెక్రటేరియట్ వాళ్ళు. అలాంటిది కూడా ఇప్పుడు మనం క్లియర్ చేస్తున్నాం, ఫ్యామిలీ మ్యాప్ సెపరేట్ చేస్తాం. సేమ్ లైక్ ఎంప్లాయీ ఎవరైనా ఎనేబుల్ అయిపోయింటే, మ్యాప్ అయిన ఉంటే వాళ్ళని పేరెంట్స్ నుంచి రైస్ కార్డ్ స్ప్లిట్ చేయడం, మరి అలాగే ఫ్యామిలీ మ్యాప్ కూడా సెపరేట్ చేస్తాం. పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా విద్యుత్ కరపత్రాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ఆవిష్కరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా జూన్30న సబ్స్టేషన్ వద్ద ధర్నాలు జయప్రదం చేయాలని వామపక్ష నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి బి శ్రీరామ్మూర్తి, సిపిఎం జిల్లా కార్యదర్శి వారికి సభ్యులు బి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక సుందరయ్య భవన్లో విద్యుత్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట ప్రభుత్వం ఫిక్స్డ్ ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు, కస్టమర్ ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారులపై భారం మోపుతుందని విమర్శించారు. 2014 నుండి 2019 వరకు అదనపు ట్రూ అప్ ఛార్జీ పేరుతో ఇప్పుడు వసూలు చేయడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నించారు. దీనివల్ల గతంలో అద్దెకున్న వాళ్లు వాడుకున్న కరెంటుకు ఇప్పుడు అద్దెకున్న వారు చెల్లించాల్సి వస్తుందని ఆరోపించారు. స్మార్ట్ మీటర్ పేరుతో విద్యుత్ రంగాన్ని మొత్తం ఆదానికి అబ్జెప్తున్నారని వారు విమర్శించారు. స్మార్ట్ మీటర్ 13,000 రూపాయలు చొప్పున ఆదానీతో అగ్రిమెంట్ చేసుకుని 10 సంవత్సరాల పాటు నెలకు 120 నుండి 150 రూపాయలు వసూలు చేయడానికి కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. విద్యుత్ రంగంలో రేట్లు పెంచి ఆదానీ కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని విమర్శించారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గి విద్యుత్ రంగాన్ని 3 ముక్కలు చేసిందని, ఆ విద్యుత్ సంస్కరణ నేడు వైసీపీ ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్తుందని విమర్శించారు. సర్దుబాటు ఛార్జీలు వసూలు నిలిపేయాలని, విద్యుత్ రంగం ప్రైవేటీకరణ ప్రభుత్వాలు విరమించాలని, వ్యవసాయం విద్యుత్ మీటర్లు పెట్టొద్దని, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గృహ వినియోగదారులందరికీ 100 యూనిట్లలోపు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని, విద్యుత్ పంపిణీ సంస్థకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 2022 కేంద్రం విద్యుత్ చట్ట సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్యాలయాల ముందు, అదేవిధంగా సబ్స్టేషన్ ముందు ధర్నాలు జయప్రదం చేయాలని చెప్పి వామపక్షాలు పిలిపించాయి. ఇది జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్స్టేషన్ల ముందు, ఎస్సీ కార్యాలయం ముందు ధర్నా జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు పిలుపునిస్తున్నాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అంతా ప్రైవేటీకరణ చేసి ఆదాయాన్ని కొంచెం చెప్పింది. ఆ సంస్కరణల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ రాష్ట్రంలో వెచ్చలు విడిగా అమలు చేస్తారు. అంతేకాకుండా ట్రూ అప్ ఛార్జీలు, ఫిక్స్
ఇచ్చిన సాధ్యం పేరుతోనే పెద్ద ఎత్తున ఈరోజు సాధ్యం అనేది చెల్లిస్తారు. దుర్భాగ్యం ఏంటంటే 2014 నుంచి 2019 వరకు ఉండే ట్రూ ఛార్జీలు ఇప్పుడు చెల్లించాలని చెప్పి ఇప్పుడు బిల్లులో వేస్తారు డబ్బులు. ఇది దుర్మార్గం కాదా? ఇది అద్దెల్లో ఉన్నారని ఇది తీవ్రమైన సమస్య. ఎందుకంటే గతంలో అద్దెల్ని వాడి సరిపోలేదు, ఇప్పుడు అదే అద్దెకి తింటారో ఆకొచ్చి ట్రూ ఛార్జీలు 2014 నుంచి 19 వరకు ఉండే ట్రూ ఛార్జీలు అన్ని కూడా ఇవాళ బిల్లులో వచ్చేస్తున్నాయి. ఇవాళ ఫిక్సింగ్ ఛార్జీలను పేర్కొని ఇవాళ దుర్మార్గంగా ఇవాళ బిల్లులు అనేది ఏమిటని విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇవే అంటే కాదు, కార్పొరేట్ సంస్థలు పాలక వర్గ కొమ్మకాయపై గృహ ఛార్జీలు పేదలకు పెద్ద ఎత్తున పట్టించి ఇవే కార్పొరేట్ సంస్థలకి అప్రమంగా చెల్లిస్తారు. ఇటీవల కాలంలో ఇండియా కంపెనీకి 1200 కోట్ల రూపాయలు ఎగ్రిమెంట్ కి అదనంగా చెల్లించింది ఇవాళ ఇక్కడ ఈ ప్రభుత్వం. అంతేకాదు, ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టి ఒక్కొక్క స్మార్ట్ మీటర్ అదే ప్రభుత్వ రంగంలో అయితే 2000 నుంచి 3000 అది, కానీ ఆదాయ కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం 13,000 రూపాయలు అంటే అదేమో 120 రూపాయల నుంచి 150 వరకు 10 సంవత్సరాల పాటు బిల్లుల్లో వేయడానికి గల ఒప్పందం చేసుకోబోతుంది. 30 సంవత్సరాల పాటు వ్యవసాయకి విద్యుత్ సరఫరా చేస్తామని ఆదాయ కంపెనీలతోని ఇవాళ ఒప్పందం పుచ్చుకోతుంది. ఈవేళ విద్యుత్ రంగాన్ని అంతా కూడా ఆదాయ పద్ధతి ప్రజల దోపిడిని గుర్తు చేసి ఇవాళ బీజేపీ వైసీపీ ప్రభుత్వాలు ఆదాయ కంపెనీ పంపజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి. గతంలో ప్రపంచ బ్యాంక్ సత్తలు రావని తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని 3 ముక్కలు చేసింది. ఆ సంస్కరణ ఇవ్వదు జగన్ ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఇక దోపిడి తీవ్రం చేస్తుంది. ఈ విధానాల వ్యతిరేకంగా పెద్ద బుద్ధిమాలు చేపట్టమని చెప్పి పిలుపునిస్తాం. రెడ్డిస్ కంపెనీలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ నియామక పత్రాలు అందించారు. హెచ్చర్ల నియోజకవర్గం పైడిభీమవరం రెడ్డిస్ కంపెనీలో హెచ్చర్ల నియోజకవర్గంలో ఇటీవల జరిగిన బీఎస్సీ కెమిస్ట్రీ ఇంటర్వ్యూలో అర్హత సాధించిన 39 మందికి హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ విలాడ్కర్ నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రణస్థలం మండల హెచ్చర్లక మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతినిధి లంకలపల్లి ప్రసాద్, జేసీఎస్ ఇన్ఛార్జ్ జిల్లా వెంకటరెడ్డి, వైఎస్ ఎంపీపీ ప్రతినిధి మైలపల్లి కామరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాడి రైతులు బాగుంటేనే సంస్థలు అభివృద్ధి చెందుతాయని హెరిటేజ్ ప్లాంట్ రీజనల్ హెడ్ పి నాగప్పారావు అన్నారు. పాడి రైతులు బాగుంటేనే సంస్థలు అభివృద్ధి చెందుతాయని హెరిటేజ్ ప్లాంట్ రీజనల్ హెడ్ పి నాగప్పారావు అన్నారు. రాజాం నియోజకవర్గం రేగడి మండలం అంబకండి గ్రామంలో పాలకొండ హెరిటేజ్ ప్లాంట్ వారి ఆధ్వర్యంలో పాడి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా పాడి రైతులతో రీజనల్ హెడ్ పి నాగప్పారావు మాట్లాడుతూ పాడి రైతులకు ఉచిత ప్రమాద బీమా, పాడి పశువులకు ఇన్సూరెన్సు మరియు కొత్త డైరీ ఫామ్స్, పాల ఉత్పత్తి చేసే రైతుల ప్రయోజనం కోసం హెరిటేజ్ సంస్థ నిరంతర విధేయతగా పనిచేస్తుందని అన్నారు. పాడి రైతుల అభివృద్ధి కోసం పాలకు సరైన ధరలు అందిస్తున్నామని, అలాగే 6 నెలలకు ఒకసారి ప్రోత్సాహకంలో భాగంగా బోనస్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, పాల ఉత్పత్తిని మెరుగుపరచడానికి మరియు రైతు ఆదాయాన్ని మెరుగుపరచడానికి హెరిటేజ్ సంస్థ నాణ్యమైన పశువుల దాణా, ఖనిజ మిశ్రమం మరియు పాడి ఆవులను కొనుగోలు చేయడానికి ఆర్థిక సౌకర్యాన్ని తక్షణమే అందజేస్తుందన్నారు. పాడి రైతులు హెరిటేజ్ వెట్ ప్లస్ యాప్ మరియు కాల్ సెంటర్ కు అన్ని పశు వైద్య సంబంధిత సమస్యలను చూసుకోవడానికి అందుబాటులో ఉన్నాయని అన్నారు. పాడి రైతు బాగుంటేనే సంస్థలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. కార్యక్రమంలో ఏరియా మేనేజర్ మోహన్ రెడ్డి, ప్లాంట్ మేనేజర్ ఎం అప్పలనాయుడు, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎన్జీఆర్పురం పంచాయతీలో వైసీపీ కండువా కప్పుకున్న 35 కుటుంబాలు పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్. హెచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం ఎన్జీఆర్పురం పంచాయతీ పోతయ్యపేట గ్రామంలో, పోతయ్యపేట, గురయ్యపేట, చీకటిపేట గ్రామాల్లో టీడీపీకి చెందిన 35 కుటుంబాలు మాజీ సర్పంచ్ వారదప్పన్న ఆధ్వర్యంలో హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీలోకి చేరిన వారిలో వారధి సూర్యనారాయణ, సున్నపల్లి ఎర్రోడు, మైలపల్లి వెంకటేష్, మైలపల్లి వీరప్పన్న, ఉప్పాడ అప్పయ్యమ్మ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, రణస్థల మండల ఎంపీపీ ప్రతినిధి పిన్నెటి సాయికుమార్, హెచ్చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతినిధి లంకలపల్లి ప్రసాద్, జెడ్పీటీసీ టొంపల్ సీతారాం, జేసీఎస్ ఇన్ఛార్జ్ చిల్లా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన పార్టీ గురించి మనం కలిసి ఇప్పటికీ వాళ్ళు మనం కలిసి 20 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నాం. అప్పుడు అప్పన్న సర్పంచ్ కూడా అయ్యాడు, తర్వాత పైడమ్మ అయ్యాను. మళ్ళీ ఆ విధంగా మనం నడుచుకుని ఎవరు పెట్టుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ ఒక చేయాలనుకున్న 10 మంది కలిసి చేయూతనిచ్చుకొని ముందుకెళ్తూ ఉండడం మనందరికీ కావాల్సింది.
ఈరోజు ఈ గ్రామాల్లో అభివృద్ధి పరంగా చూసినా అప్పుడు 250 ఇళ్లు కట్టాం ఇప్పుడు 100 ఇళ్లు కట్టాం ప్రతి ఒక్క ఇంటికి మీ సంజాయితీ మొత్తం మీద దగ్గర దగ్గర 5 కోట్ల 6 కోట్ల రూపాయల సంక్షేమ పథకాల నుంచి డబ్బులు అందించాం అలాగే ఈ రోజు 66 లక్షలు పెట్టి అరవింద పార్మతో ఒక పెద్ద బిల్డింగ్ కట్టించాం అలాగే ఆర్ఓ ప్లాంట్ అంటే వాటర్ ప్లాంట్ ఒకటి మీ గ్రామానికి నీరు పంచిది కావాలంటే ప్లాంట్ ఒకటి పెట్టించడం జరిగింది ఇవన్నీ ప్రజల గౌరవార్థం ప్రజల తాలూకా అభివృద్ది గురించి ప్రజల తాలూకా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అందిస్తూ అభివృద్ది కార్యక్రమాల్లో కూడా ప్రతి పని కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఇది మీరు ఆలోచన చేయాలి ఇప్పుడు కూడా ఈ గ్రామం నుంచి ఓట్ల పరంగా వాళ్ళు చెప్పినట్టు ఎప్పుడు మైనస్ రాలేదు ఇప్పుడు మనం ఆన్ని కలుపుకోవాలి ఈ కలుపుకోవాలనే ఆయన తాపత్రయంతో ముందుకెళ్తున్నారు తప్ప నేను నాయకుడైపోవాలి నేను నాయకుడైపోవాలనే ఆలోచన ఏనాడు లేకపోవడం మనందరికీ గర్వకారణం తల్లిపేట సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ వాణి నిర్వహించారు జగనన్న ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని తద్వారా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ వాణి అన్నారు శుక్రవారం తల్లిపేట సచివాలయ పరిధిలోని నారాయణపురం చలవయ్యపేట గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు జగనన్న ప్రభుత్వంలో అభివృద్ది సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఆమె అన్నారు సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు అనంతరం చలమయ్యపేట ఎంపీపీ పాఠశాలను సందర్శించి హెచ్ఎం విద్యార్థుల నుండి సమాచారం సేకరించారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బోయిన్ నాగేశ్వరరావు పీఎస్సీఎస్ అధ్యక్షుడు బాడాన మురళి వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ దొంగ సిమ్మన్న తదితరులు పాల్గొన్నారు పలాస మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి సీదిరప్పలరాజు పాల్గొన్నారు పలాస మండలం అమలపూడి పంచాయతీలో సర్పంచ్ కొర్ల శిరీష మురళీకృష్ణ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి రాష్ట పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరప్పలరాజు పాల్గొన్నారు ముందుగా పూర్ణభద్ర గ్రామంలో అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంత్రి సీదిరి మొదలుపెట్టారు అమలకుడియా గ్రామంలో కూడా ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు అమలు గురించి తెలుసుకున్నారు అలాగే అమలకుడియా కాలనీలో శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్ ని సందర్శించారు సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా రాజకీయ నాయకులను సైతం పక్కన పెట్టి ప్రతి ఇంటి తలుపులు తట్టి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని అన్ని వయసుల వారికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని వివరించారు 700 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైనటువంటి మంచినీటి పథకాన్ని ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి అలాగే పలాసలో పెద్ద హాస్పిటల్ కట్టిస్తా ఉన్నాం మీకోసం పలాసలో 200 పడకల హాస్పిటల్ కట్టిస్తా ఉన్నాం మరి వచ్చే నెల ప్రారంభం కూడా జరుగుతూ ఉంది ఎవరు వస్తున్నారు తెలుసమ్మా ప్రారంభానికి ఎవరు వస్తున్నారు ఆ ఎవరొస్తున్నారు ఎవరొస్తున్నారు వెళ్దామా మరి మా ఆంధ్రం వెళ్దామా వచ్చే నెల అంటే మరి ఎల్లుండి నుంచే వచ్చే నెల జూలై చివరి వారంలో మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కిడ్నీ హాస్పిటల్ మరి అలాగే 700 కోట్ల మంచినీటి పథకం రెండు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను ఇవి ఈనాటి వార్తలు మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.